नमस्ते। బాపు రమ్మన్నారట? బాపు కాంపౌండ్ గాని సంబంధికే డిసైడ్ చేసిండు. వాణ్ణి పబ్లిక్ చూస్తుండగా చంపాలి అందరి ముంగట. అంతేకాదు వాణ్ణి చంపేటప్పుడు నువ్వు కూడా అక్కడనే ఉండాలి యూనిఫామ్లో. యూనిఫామ్ ఎందుకు? చూడు బిడ్డ, పబ్లిక్లో ఎవడన్నా మనం ఎవడో ఒకడు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు, అప్పుడు ఏ ఆఫీసర్ వస్తాడో ఎవరికి తెలుసు. అక్కడ ముందే నువ్వు ఉన్నావనుకో, యూనిఫామ్ వేసుకొని ఏ ప్రాబ్లం ఉండదు. పానీపూరి ఎవరా? సార్ చెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా. ఇన్స్పెక్టర్ విఠల్ గారిని కలవాలి. ఏం పని? విఠల్ గారంటే సార్, నా పేరు శివకుమార్. అయితే కాళ్ళకి దండం పెట్టాలా? నేను డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యాను, ఇది నా అపాయింట్మెంట్ లెటర్.
ఓయ్ కామేష్, సార్ని శ్రీకాంత్ గారి దగ్గర తీసుకెళ్ళి. శివ్ కుమార్, ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పోలీస్ యూనిఫామ్ను నీ బాబు ఇచ్చిన ఆస్తి అనుకోవద్దు. అర్థమైందా? ఎస్ సార్. ఈరోజు వరకు నాకే అర్థం కాలేదు. శ్రీకాంత్ సార్. జాన్. ఏంటి సార్, ఎన్నిసార్లు చెప్పాను మీకు, మళ్ళీ మా మనిషిని లోపలేశారు. ఎవరు? శెట్టి. ఆ శెట్టి నీ మనిషా? మా ఏరియాలో ఉండేవాడు ఎవడైనా సరే మా మనిషి అవుతాడు కదా సార్. కొంచెం ఛాయ్ ఏమైనా తెప్పించండి సార్. కూర్చో 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 కూర్చో. నీ పేరేం చెప్పావు, మర్చిపోయాను. సార్, శివకుమార్. శివకుమార్. శివకుమార్, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి అతని కలు. ఆయన పేరేంటి, మర్చిపోయినాయా? సర్వేష్. సర్వేష్ని వెళ్ళి కలు. డ్యూటీలో జాయిన్ అవ్వు. ఎస్ సార్. ఎవరితను? కొత్త ఇన్స్పెక్టర్ శివకుమార్. స్ట్రాంగ్ బాడీ, రారా చెగులుతావా? కార్పొరేటర్ మనిషి అయ్యచ్చు, కానీ మన శ్రీకాంత్ సార్ వాడి ముందు నౌకర్లా బిహేవ్ చేశారు. అరే శివ, జాన్ బాపు మనిషి. ఎవరా బాపు? బాపు ఇంతకు ముందు గ్యాంగ్స్టర్, వెనక నుండి పొలిటీషియన్స్కి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు మారిపోయాడు, ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయాడు, ఇప్పుడు వెనక నుండి గ్యాంగ్స్టర్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. మరి పోలీసులు ఏం చేయరా? అరే శివ, పోలీసులు ఏమైనా ఆకాశం నుండి చూడపడ్డారా? మన శాలరీ మనకు వస్తుంది కదా, మిగతా విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి. చూడు, సీనియర్లు ఏ పని చెప్తే ఆ పనే మనం చేయాలి, చెప్పలేదనుకో. అరే, నాలుగో నెంబర్ టేబుల్ మీద ఒక మసాలా చెప్పరా. బైశివ, ముందు వెనుకలు. వీడి పేరు బాలీవుడ్. బాలీవుడ్? ఇక్కడికి యాక్టర్ అవుదామని వచ్చాడు, కానీ ఆఖరికి వెయిటర్ అయ్యాడు. ఇంతకీ నువ్వెక్కడ ఉంటున్నావు? నేనా? నేను మలాడ్లో ఉంటున్నాను, మా అమ్మ నాన్న కర్నూలులో ఉన్నారు, నేను ఇక్కడ. ఇక్కడ ఎవరితో ఉంటున్నావు? ఇక్కడ మా అన్నయ్య వదినలతో ఉంటున్నాను. ఇన్నాళ్ళకి నీ జీవితంలో మంచి పని చేశావు, శివాని పోలీస్ ట్రైనింగ్కి పంపించి కొంచెం చూసి చూడనట్టు పని చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి, మనందరం సెటిల్ అయిపోవచ్చు. కానీ శివ గురించి నీకు తెలుసు కదా? తెలుసు తెలుసు. మరి ఇంకా నువ్వెందుకున్నావు చెప్పు. నీ తమ్ముడికి వచ్చావా, జీతం ఇచ్చారా? వదిన, ఈరోజు కదా జాయిన్ అయింది. బాబాయ్ నాకు చాక్లెట్ ఇచ్చావా? సాయంత్రం రా. జాబ్ ఎలా ఉంది? బాగుందన్నయ్య. చూడు, ఇది ముంబై, ఇక్కడ బతకడం చాలా కష్టం. నువ్వు నీ డ్యూటీని మరీ అంత సిన్సియర్గా చేయాల్సిన అవసరం లేదు. అందరూ అదే చేస్తారు శివ. ఈ కాలంలో బతకాలంటే లౌక్యం అవసరం. ఆ మీనాన్ చూడు, పక్కింట్లో ఉంటుంది. వాళ్ళ ఆయన ఒక మామూలు ట్రాఫిక్ కానిస్టేబుల్. వాళ్ళ ఇంట్లో లేని వస్తువు లేదు, కార్డ్లెస్ టెలిఫోన్, ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, ఫ్లాట్ స్క్రీన్ టీవీ. ముందండి బొంచి నువ్వు. నేనేమన్నా అతను చేయపట్టుకుని ఆపుతున్నానా? ప్రతి చిన్న విషయానికి గొడవ చేయదు. గొడవ మొదలుపెట్టింది నేనా నువ్వా? సారీ శివ. ఎంతైంది? 36 రూపాయలు. చిల్లర లేదండి. చిల్లర నా దగ్గర కూడా లేదు. మరి మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఎలా ఉంటుంది? చిల్లర నీ దగ్గర ఉండాలి కదా. ఎందుకు ఉండాలి? ఆటో నువ్వు నడుపుతున్నావు, చిల్లర నీ దగ్గరే ఉండాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఆటో నడపడానికి చిల్లర ఉంచుకోవడానికి ఏంటి సంబంధం, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ విత్ దిస్ గైస్. ఈవెన్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఓకే? సో వాట్ డు యు మీన్ బై యు కెన్ స్పీక్ ఇంగ్లీష్? యా, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ యామ్ ఎ గ్రాడ్యుయేట్. దట్ ఇస్ నాట్ ది పాయింట్. వై యు డోంట్ హావ్ చేంజ్? బట్ వై యు డోంట్ హావ్ చేంజ్? నౌ డోంట్ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 50 చేంజ్ ఉందా? చేంజా? చెప్పాలంటే పెద్ద స్టోరీ, మీ దగ్గర చేంజ్ ఉందా? ఒక్క నిమిషం చూస్తాను. ఇదిగో 10 10 10 5 5, 4 రూపాయలు ఉంచుకో. ఇదిగో 5 రూపీస్, 1 రూపాయి మీరే ఉంచుకోండి.
యాక్చువల్లీ ఐ లైక్ దిస్ గాయ్. ఇతనికి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నడి రోడ్డు మీద మర్డర్ జరిగింది. విట్నెస్ ఉందా? మొత్తం జనాలంతా చూశారు. వెళ్ళి తీసుకురా వాళ్ళందరినీ. మాకు తెలిసిన దాన్ని బట్టి మర్డర్ చేయించింది జాంట కదా. జాన్ ఎవరు? బాపు వాళ్ళ మనిషి. పబ్లిక్ డే ఉంది, టైం పాస్ కోసం ఏదో ఒకటి వాగేస్తుంటారు. పబ్లిక్ గురించి మీరు పబ్లిక్ గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అసలు మీ పేపర్లు మా గురించి ఏమనుకుంటున్నారు? ఇందులో అరవాల్సిన అవసరం ఏముంది? నా డ్యూటీ నేను చేస్తున్నాను. డ్యూటీని పక్కన పెట్టండి మేడం, ముందేళ్ళు ఏదైనా బ్యూటీ కాంటెస్ట్ జాయిన్ అవ్వండి. నో నీడ్ టు గెట్ పర్సనల్. మనకి ఇంగ్లీష్ అర్థం కాదు. శివ బాబు దగ్గర నుంచి ఫోన్, తను నేను కలుస్తానంటున్నాడు. నన్న సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్. కూసో కూసో. నాతో ఏమైనా పని ఉందా? లేలే, నీతో ఏం పని లేదు. ఊరికే కలవనీకి పిలిచుండు అంతే. పని లేకుండా నన్ను ఎందుకు పిలిపించారు? అరే దీనిలో ఏముంది రా భయ్, పందేముంది? ఒకే గల్లీలో ఉంటాం, కలిసిట్లో తప్పేముంది? మొన్ననే డీసీపీ సాబ్ కూడా వచ్చిపోయాడు. ఆయన వస్తే వచ్చిండొచ్చు, ఏ పని లేనప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు? స్వీట్ తింటావా? తిన్ను. గుడ్ హ్యాబిట్, హెల్త్కి చాలా మంచిది. నేను వెళ్ళొచ్చా? గుడ్ బాయ్. మల్లేష్, వీటి మీద 4-5 కళ్ళేసి ఉంచు. ఇంకా ఉంది. నువ్వు 100 గుమ్మాలు తొక్కితే ఆఖరికి అతి కష్టం మీద ఒక క్లయింట్ దొరుకుతాడు. ఇక్కడ రాహుల్ ఫీజు టెన్షన్ నెత్తి మీద ఉంది. ఏం చేస్తావు? శివ ట్రైనింగ్ కోసం మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించావు. ఏం లాభం జరిగినా? మీ తమ్ముడు పోలీసు ఉద్యోగం వెలగబెడితే 2 చేతుల సంపాదిస్తాడనుకున్నావు. వచ్చావా రా? మిస్టర్ అండ్ మిసెస్ రావు గారు వచ్చారు, స్వీట్ డబ్బా ఇచ్చిళ్ళారు. పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు కదా, స్వీట్ తినండి అన్నారు. తింటావా స్వీటు? హలో, ఇన్స్పెక్టర్ శివకుమార్, జయనగర్ పోలీస్ స్టేషన్. నేను సంధ్య, డిఎన్ఏ రిపోర్టర్. అదే, ఆ రోజు నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కలిశాను. ఇక్కడ మా ఆఫీస్లో నా కొలీగ్ మీనా అని, తనకు చిన్న ప్రాబ్లం వచ్చింది. రోజు ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్ళే దారిలో ఒక బరిస్టా కాఫీ షాప్ ఉంది. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఆఫీస్ ఏంటి, ఇంటి క్లోజ్ అవుతుంది. ఈరోజు పండగ బోనస్ రా, దాంతోపాటు దాని ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. అది నీది, ఆ పక్కది నాది. చా, మీరు మీరు పనిచేసుకోండి రా. మరి నాకు హాయ్ పీటర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీతో పాటు నీ ఫ్రెండ్ని కూడా తెచ్చావా? రేపు ఇంకో ఇద్దరిని తీసుకురా, అప్పుడు మేము 4 హ్యాపీ ఫీల్ అవుతాం. ఏంట్రా బాగా, ఎవడరా నువ్వు? నీకు చెప్పాలా? నువ్వు దీనికి అన్నవా? అన్నా, నన్ను నీ బామర్థం చేసుకోయే. ఏయ్ ఏయ్, నేను ఎవరో మీకు తెలియదు.
తను వచ్చేదాకా గుండాలు పోసుకొట్టాడు. శివ దెబ్బ పడగానే ఎలక పిల్ల అయిపోయాడు. అరు మేడం, గుండాలు ఎలక పిల్లలు ఆచరణ లేదు, కానీ మీ పోలీసు వాళ్ళు పుట్టుకతోనే ఎలకలు. పోలీసు అంటే మజాగ్గా ఉందా? పోలీసు వాళ్ళతో మేమే మజాక్ చేస్తాం చెప్పండి. ఆల్రెడీ పోలీసు వాళ్ళు మజాగాలు. ఒక్కటి నిజం చెప్పే లాఠీలు చూస్తా సార్? మీరు పోనీ నువ్వు చెప్తావా నిజమేంటో? చెప్తాను కాడే మీ అందరితో కాదు మేడంతో. ఏంట్రా వాగుతున్నాడు? ఏంటో మరి ఏం చెప్పావురా? అమ్మతోడు తల్లితోడు ఏం చెప్పలేదు. తల్లితోడు చెప్పు చెప్పు ఏం చెప్పావు? తల్లితోడు దేని తల్లి పోషమ్మగుడి ఏం చెప్పలేదు. అమ్మతోడు చెప్తావు చెప్పావు మర్యాదగా. లేటుగా వస్తారు, పోజులే కొడతారు, రాస్తారు డూపు రిపోర్టు. లేటుగా వస్తారు, పోజులే కొడతారు, రాస్తారు డూపు రిపోర్టు. ఏముంటే తంతారు, లాఠీ చూపిస్తారు, ఇస్తారు గొప్ప సపోర్టు. టోపీకి చాలా పవర్ ఉన్నది, దర్జాగా దోచేందుకు వీలున్నది. ఏ పెట్టుబడి లేని బిజినెస్ ఇది, లాస్ అన్న మాటలు కని రాబడేది. ఖాది బొచ్చి ఖాకి నెత్తి పైకెక్కి ఊరేగడం. ఏం చూడాలి ఆ గోడెక్కి రోజు గాంధీ పటం. ఖాది బొచ్చి ఖాకి నెత్తి పైకెక్కి ఊరేగడం. నీతి నిజాయితీకి చేస్తాం సలాం 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 సలాం. నీతి నిజాయితీకి చేస్తాం సలాం. అవినీతికి అమ్ముడైతే చీచి అంటాం. దోచుకునేటందుక మీకు యూనిఫామ్, పెద్దవాళ్ళ గొంతు కొయ్యడానిక బలం. బూతే లేకుండా మాటే రాదంట, మహామహా గుండాలే మీకు వల దూరయాలేటుగా. హే లేటుగా వస్తారు, పోజులే కొడతారు, రాస్తారు డూబు రిపోడు. ఏమంటే తంతారు, లాఠీ చూపిస్తారు, ఇస్తారు గొప్ప సపోర్టు. భయం పళ్ళు కొరికిన భయం దూరంగా జరిగితే నయం. ఎప్పుడు వంచేస్తారో, ఎవరిని మూసేస్తారో సరిగా కనిపెట్టలే మనం. నో
వీరికి చాలా పవరే ఉన్నది. ఏ పెట్టుబడి లేని బిజినెస్ ఇది. సార్ నాకు పడ తాంబేగా నేను చేద్దాం. ఏంటి ఏంటంటాను వాడిని అరెస్ట్ చేయడం చాలా అవసరం సార్. అరే ఏంటి శివకుమార్ చేద్దాం చేద్దాం అంత తొందర ఎందుకు అంటే అమలాపురం చేద్దాం చేద్దాం నేను చెప్పినప్పుడు అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకో. ఏంటి జాన్ ఏ కాపురం ఏ సంజయ్ దాన్ని నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు తడిసిపోతున్నావు. నువ్వేదో పెద్ద కార్లో వచ్చినట్టు నన్ను డ్రాప్ చేస్తానంటున్నా. నువ్వు నాకన్నా ఎక్కువ తడుతున్నావు. అది కరెక్టే కనీసం త్వరగానే వెళ్ళిపోతాం కదా కూర్చు. ఓకే మా పేరెంట్స్ మూడేలో ఉంటుంది. మా ఫాదర్ ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తాను. నేను ఒక్కదాన్నే ఉంటాను. మనదాకా పెయింగ్ గెస్ట్గా ఉండేదాన్ని ఇప్పుడు సోలో. వాడిని బండి సరిగ్గా నడపని చెప్పండి. అరే జాన్ మనోడే వదిలే. ఏదో చూసుకోలేదులే రేపు కలుద్దాం. నువ్వని జాన్ చూసావా చూసావా రిపోర్ట్ తల తిరుగుతున్నాడు చక్కర నడుస్తుంది అంటారు దాంతో. ఏదో అమ్మాయి దొరికింది కదా టైం పాస్ చేసుకుంటున్నాడే బిట్ట. మీ ఆఫీసర్ గారిని ఎక్కడ నా డ్యూటీ మీద పంపించు. ఈ రిపోర్టర్కి నేను పర్సనల్గా కలిసి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. వా జాన్ భాయ్ రోజు రోజుకి నువ్వు బాగానే డెవలప్ అవుతున్నావా. ఇంతకన్నా ఇంకేం తడుస్తాను. అది కరెక్టే. ఒక కప్పు కాఫీ తగ్గండి. ఇంకెప్పుడైనా బాబానా ఆ రిపోర్టర్కు నీ ఇంటర్వ్యూ కావాలంటేనే. ఒరే బండ నాకు ప్రశ్నలు అడగడం తప్ప సమాధానాలు చెప్పడం తెలియదురా బాపన్న. టీవీలలో పేపర్లో కనబడితే మస్తు మెచ్యూర్ అవుతావే. 120 కేజీల బరువు పెంచావు కానీ గ్రామ్ మెదడలేదురా. ఇలాగే ఆలోచిస్తే నువ్వు లక్నో ఫక్రుద్దీన్ అయిపోతావు. ఫక్రుద్దీన్ హిస్టరీలోకి పోవద్దురా. పాయింట్ అర్థం చేసుకో. నాకు దేనికి సమాధానాలు తెలియవు. ఇక ఇంటర్వ్యూ ఏ ఇస్తాను పాపన్న. నేను నేను గైడ్ చేస్తాను కానా. నువ్వు వీటికి కొంచెం చేయరా. అసలు మీకు గ్యాంగ్స్టర్ నుంచి పొలిటీషియన్ అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? గాంధీ గారి ప్రభావం. గాంధీ గారా? గాంధీ గారు చనిపోయి 50 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు ఏంటంటే నేను పెద్దగా చదువుకోలేదు. ఒక మర్డర్ కేసులో లోపలికి పోయాను. అప్పుడు ఖాళీ టైం చాలా ఉంటే 1-2 పుస్తకాలు చదివాను. అప్పుడు నాకు అనిపించింది గాంధీ గారికి నాకు ఒకటే తేడా ఉందని. ఆయన అహింసని నమ్మేవారు, నేను హింసని నమ్ముతాను. మిస్టేక్ మిస్టేక్ నమ్మేవాడిని.
ఇప్పటికి శాంతి కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీ కొత్త లా పాస్ చేసింది కదా ల్యాండ్ గురించి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని నేను ఖండిస్తున్నాను. ఖండిస్తున్నారు, ఓకే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పానుగా ఖండిస్తున్నాను. లేదు లేదు, టోటల్గా ఖండిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఒడి గురించి కూడా తీసుకో. అసలు ఆ ల్యాండ్ గడబడి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ సంవత్సరం ఒక లా పాస్ చేసింది. ఇవన్నీ నాకెందుకురా? నేను పొలిటీషియన్ అయినప్పటి నుంచి ఒకటే నేర్చుకున్నాను, అపోజిషన్ వాళ్ళు ఏం చేసినా దాన్ని ఖండించడమే. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను రా. ఈరోజు డాక్టర్ వచ్చాడా? వచ్చిండనా. సంధ్య, బాబు సంగతి వదిలి, పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగే వింటే షాక్ అయిపోతావు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు శివ, ఏ డిపార్ట్మెంట్లో అయినా డబ్బుకి పవర్కి ఆశపడి పనిచేసే వాళ్ళు ఉన్నంత కాలం కరప్షన్ ఎవరు ఆపగలరు చెప్పు. ఇది ఎవరు ఆపగలరు, అదెవరు ఆపగలరు, ఇలాంటి మాటలంటేనే నాకు అసహ్యం. నువ్వు అసహించుకున్నంత మాత్రం ఏం జరుగుతుంది? సంజయ్, నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పట్లేదు. మనకు జరుగుతుంది తప్పని తెలిసినప్పుడు, అది చేస్తుంది ఎవరో కూడా తెలిసినప్పుడు మనం చేతులు కట్టు కూర్చోడంలో అర్థమేంటి? పిచ్చి వాళ్ళ మాట్లాడకు శివ, నువ్వు ఒక్కడవే ఇదంతా ఆలోచించినంత మాత్రాన ఏ మార్పు రాదన్న సంగతి నీకు కూడా బాగా తెలుసు. మార్పు రావాలంటే ముందు ఆలోచన కావాలి. ఆలోచన లేనప్పుడు ఎంతమంది ఉంటే ఏం లాభం? కాఫీ ఎలా ఉంది? బాగుంది. మార్పు రావాలంటే ముందు ఆలోచన కావాలి.
చేరుకున్న చొరవా, తెరిచిన కనులకు తెలియని తడుకులు చూపుతున్న కలవా, అనుమతి అడగక నన్ను అతి చనువుగా చేరుకున్న చొరవా, తెరిచిన కనులకు తెలియని తడుకులు చూపుతున్న కలవా. కానీ మీ అన్నయ్య చాలా అప్సెట్ అయ్యారు. వదిన అనే సూటిపోటి మాటలు వింటూ ఆ ఇంట్లో ఉండలేనని మా అన్నయ్యకి బాగా తెలుసు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు? ఇక్కడే హరి రోడ్లో ఫ్లాట్ తీసుకున్నాను. ఆర్డర్ మీరు ఒక్కసారి చెప్తే చాలు, 100 సార్లు చెప్పక్కర్లేదు. భాష మాణిక్ భాష. ఓయ్ 400 కార్వెట్రి కట్టవెళ్ళి వారంగల్ పారంగల్ వీరింగల్ వార్తలు పోర్చరది గోదావరికల వడకడ కటకటకలు వార్దవయంగల్ నాన్ను నాన్న పూటికి నూనె పొట్టి కట్టవర్తుడి కట్టవెళ్ళే. అంటే అర్థం? అంటే అర్థం వెల్కమ్. అంటే ఇదే రజని భాష స్టైల్. మీరు అనుకుంటుండొచ్చు నేను ఈరోజు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకున్నానా అని. ఎందుకంటే ఈరోజు మా హోటల్లో అన్నీ సౌత్ ఇండియన్ డిషెసే ఉన్నాయి. ఇడ్లీ వడ సాంబార్ ఊతప్ప వానప్ప వీనప్ప అన్ని అప్పులు ఉన్నాయి. కానీ నా సలహా ఒకటే, మీరు మాత్రం మసాలా దోశ తినండి. మసాలా దోశ పైకి విసిరి పిస్టల్ తీసి సగం యాడం తింటారు సగం మేడం తింటారు, మిగిలింది నేను తింటాను. ఒర్రు మసాలా. కనపట్లేదా? అన్న గొడవలు వద్దన్న అన్న ప్లీజ్ అన్న, నేను చెప్పేది అన్న 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 ఒక నిమిషం అన్న ఒక నిమిషం. ఓయ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యాక్షన్ హీరో రజనీకాంత్ ఏమంటున్నాడంటే నో ఫైటింగ్. టేబుల్ తిరిగి కొట్టలేదు. Thank you.
చెక్క కోసి రక్తం మొత్తం బయటికి తీస్తా కొడక. తన ఒంట్లోంచి ఒక్క రక్తపొట్టు కింద పడ్డ నీ తలకాయ 1000 ముక్కలవుతుంది. నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వచ్చు, మామూలు మనిషిని అవ్వచ్చు, నా కళ్ళ ముందే ఓ ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను సార్. సార్, జాన్కి అగెన్స్ట్గా ఈ పోలీస్ స్టేషన్లోనే 17కు పైగా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మొలెస్టేషన్, రేప్, ఎక్స్ట్రాషన్, కిడ్నాపింగ్, అటెంప్ట్ మర్డర్ అండ్ మర్డర్. సార్, మీ ట్రాక్ రికార్డ్ తీసుకెళ్ళి దేశంలో ఉన్న ఏ కోర్టు ముందు పెట్టినా, ఏ జడ్జి అయినా సరే, కనీసం కేసీట్ చదవకుండా జీవితాంతం లోపలికి వస్తారు. శివ చెప్తుంది కరెక్ట్ సార్. అసలు నిజం చెప్పాలంటే జాన్ ఎంత నిచ్చుడో శివ కూడా సరిగ్గా తెలీదు. మై బ్యాడ్ లక్ సార్. వాడిని అరెస్ట్ చేయాలని ఎంతో కాలంగా ప్రయత్నించిన ఆధారం లెక్క చేయలేకపోయాను. నువ్వు నా జూనియర్వి అయినా నిన్ను అభినందిస్తున్నాను. కాఫీ కూడా వచ్చేసింది. ఎలా ఉన్నావు జాన్? నిద్ర మాత్రలు వేసుకుని రెస్ట్ తీసుకో. శివ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. సరేనా? ఈ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ లాంటి వాళ్ళు నాకు అసలు అర్థమే కారు. అసలు ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారా అనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు శివ, వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు. వాళ్ళు ఇప్పుడు దేనికన్నా తెగిస్తారు. ఇలాంటి వాళ్ళని నేను హ్యాండిల్ చేయగలను. నాకు తెలుసు. ఏమైంది? నేను నీ గురించి భయపడుతున్నాను. మరి నేనేం చేశానో తెలుసా? ఏం చేశావు? సంధ్య రాణి, టీఎన్ఏ రిపోర్టర్, మొత్తానికి పడ్డాడుగా వలలో. ఆ బిడ్డలు గడికి ఎన్నిసార్లు చెప్పాను,
ఈ మీడియా వాళ్ళతో పెట్టుకోవద్దని. బోల్ సార్ నేను కూడా చెప్పాను సార్, కొంచెం డబ్బులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా. ఇదిగో ఫోన్ చేయవాడికి. ఫోన్ బంద్ వస్తుంది సార్, సారీ. ఫోన్ ఏంటి, మొత్తం బంద్ అయిపోయింది. మిషనర్ దగ్గర కూడా రెప్యుటేషన్ పెరిగిపోయింది వాడికి. మనం ఇప్పుడు వాడి జోలికి కూడా వెళ్ళలేం. మీరే ఇప్పుడు ఏదైనా చేయాలండి. మెంటల్ ఈ జర్నలిస్ట్ ఏం చేసినా తప్పలేదు. ఇదంతా డిఎన్ఏ రిపోర్ట్లు సంజయ్ చేసిన పని. మొబైల్ కెమెరాలు పెట్టి నన్ను ఇరికించింది. ముందు జపాన్ కంపెనీలన్నింటినీ మూసిపారేయాలి. జపాన్ కంపెనీ గురించి తర్వాత ఆలోచిద్దాం. నీ కంపెనీ ఏమవుతుంది? మీరే ఏదైనా మేనేజ్ చేయాలి బాబు. జపానికి పంపించనా? అరే జోక్ వేశాను రా, నవ్వు రాకపోతే నవ్వక్కర్లేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను మేనేజ్ చేస్తాను. టేక్ కేర్. ఈ విట్టల్ గాడితో మనకు అవసరం. వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు వీడి పగిలిపోయింది. ఓ పంచే శివాన్ విలికలు వాడి కొనేసి. కానీ వాడు అసంటోడు గాడనా? ప్రతి వాడికి ఓ రేటు ఉంటుందిరా. సంజయ్ నేను పోలీస్ ఆఫీసర్ని, నన్ను నేను కాపాడుకోగలను. నీకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎంత డేంజరస్ మనుషులు నీకు తెలుసు కదా. శివ నేనేం చేయాలనుకున్నానో అది చేసేసాను. నేను కూడా గ్రేట్గా ఫీల్ అయ్యి ఇదంతా చేయలేదు. నేను చాలా ఆలోచించి గొప్ప ఆశయంతో ఒక క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనుకున్నా. అలాంటప్పుడు నా డ్యూటీ చేయకుండా ఎలా ఉంటాను? శివ నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావని నాకు తెలుసు. నన్ను నేను కాపాడుకోవడం కూడా నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను అంతే. ఎవరు చెప్పిండు? Proud of myself too. హలో. హలో శివన్న, నమస్తే. నేను మలేష్ మాట్లాడుతున్నా. బాపాన్న నీతో ఒక విషయం చెప్పమని చెప్పాడు. సాయంత్రం 4 గంటలకు సిరాగూడలో కలుద్దాం, నీకోసం వెయిట్ చేస్తుంటా. శివన్న, ఏ మీరంతా అక్కడ కూర్చోండి, కూర్చో. క్రికెట్ డిస్కౌంట్ విన్నావా? ఇవాళ రేపు బ్యాటింగ్ తక్కువ, బెట్టింగ్ 6 ఎక్కువ. జీతం ఎంత ఇస్తారు నీకు? 25,000, 30,000. నువ్వు రగడాంచి రగడాంచి పనిచేసినావు అనుకో, చివరికి నేను ఏడీసీపీను, అదే ఏసీపీ లక్కుంటే బాపు 10 లక్షలు ఇస్తాడు. పైసల్నికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ఇంటికి వచ్చేస్తాయి. ఇంట్లో రైడ్ అవుతానని భయం ఉందనుకో, పైసలు నా తన్నే ఉంచు. అరే నా ఇల్లు బ్యాంక్ అనుకో, బ్యాంక్లో కూడా అది ఏది అప్లికేషన్ నింపాల్సి వస్తుంది తమ్మి. మనకొక్క ఫోన్ కొడితే సార్. నువ్వు బాపన్న కోసం పనిచేయాలి,
పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇది నువ్వు ఇప్పటిదాకా వాగిన దానికి. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా సరే నీ 32 పళ్ళు రాలగొట్టి పంపిస్తాను. అర్థమైందా? వెళ్ళకనిచ్చే తీసుకెళ్ళండి. అని మళ్ళీ బాధ పెట్టడం తెలిసినప్పుడు బాధపడడం కూడా తెలియాలి. ముందే చెప్పానుగా, ప్రతి వాడికి ఓ రేటు ఉంటుందిరా. ఆ రేటుతో వాడిని కొనలేకపోతే అదే రేటుతో ఇంకొకటి కొనేద్దాం. కట్టికి ఫోన్ చేయి. ఈ కట్టేవాడు మలేషియాలో ఉంటాడు, చాలా ఖతర్నాక్గాడు. స్పెషల్ పని ఉంటే బాబు పిలిపిస్తాడు. ప్రయాణం బాగానే జరిగిందా? జర్మన్ మేడ్ లేటెస్ట్, నేపాల్ బార్డర్లో స్మగ్లింగ్ జరుగుతుంటుంది కదా, అక్కడ మన కాంటాక్ట్ యూసుఫ్ 2-3 పీసులు పక్కకు తీసి బాగుంది కదా, స్మార్ట్. టెక్నికల్ పెద్దగా నాకు తెలియదు, నీకు తెలిసే ఉంటుంది కదా, బాగా అడ్వాన్స్ అట. ఇది బాగా సౌండ్ చేస్తుంది. అయితే ఎలా చంపుతావు? అరే మీకు చెప్పడం మర్చిపోయా, కట్నీ చాకు తిప్పడంలో పెద్ద ఎక్స్పర్ట్. శివాగాని హైట్ 6 ఫీట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ చాకులు కత్తులేం పనిచేయవు. నే చెప్తున్నా గన్నే బెటర్. నీ హైట్ ఎంత? 6'3" భారతి. సారీ చెప్పు అతనికి. భారతి సారీ చెప్పు. భారతి సారీ చెప్పు అతనికి. ముందు నీ చెవి చూసుకోరా. ఏంటి
ఎంతమంది? ఒక్కడు, శివ. యు నో ఐ హేట్ షాపింగ్, కానీ ఈసారి మా అమ్మకి కనీసం షాల్ కూడా తీసుకెళ్ళలేదు అనుకో, నన్ను ఇంట్లో కూడా రానివ్వదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు కొన్ని షాల్స్ చూపిస్తారా? సంధ్యా, ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ నీకు చిన్నది అవదా? వద్దు, ఇది లేడీస్ షర్ట్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తన కోసమే. ఓ, నీకు నచ్చిందా? నీ ఫ్రెండ్ కోసం నువ్వు తీసుకుంటున్నప్పుడు మధ్యలో నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే తన టేస్ట్ నీ టేస్ట్ ఒకేలా ఉంటుంది. నీకు నా టేస్ట్ గురించి అంత బాగా తెలిసినప్పుడు నన్ను అడగాల్సిన అవసరం ఉంది? ఇంత చిన్న విషయానికి అంత డిస్కషన్ ఎందుకు? నీకు నచ్చిందో లేదో చెప్పచ్చుగా. నువ్వు ఈ షర్ట్ నా కోసమే తీసుకుంటున్నావు కదా? అవును. నాకే అక్కర్లేదు. ఎందుకు? నాకు గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు. సంజయ్, ఇది గిఫ్ట్ అనుకోవద్దు. మరి? ఇది నువ్వు వేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకు వద్దంటున్నావు? అయితే ఓకే, ఈ షర్ట్ని నేనే కొనుక్కుంటాను. సంజయ్ ప్లీజ్ వద్దు. ఎందుకు? నేను ఇచ్చింది నువ్వు వేసుకున్నావు అనుకో, నాకు సంబంధించింది ఏదో ఒకటి నీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాను. ప్లీజ్ కాదనుకో. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఎవరో చెప్పలేదనుకో, నిన్ను 4 అడుగుల నుంచి 4 అంగుళాలకు తొక్కేస్తాను.
నీకు వీడు ఎవరు తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మిమ్మల్ని అందరూ హీరోలా చూస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ డు యూ ఫీల్? నా డ్యూటీ మాత్రమే నేను చేశాను. ఏదో హీరో అవ్వాలనో, పేపర్లోకి ఎక్కాలనో నలుగురు నా గురించి మాట్లాడుకోవాలని చేయలేదు. వాడు క్రిమినల్, హీరోస్ కాకపోతే రేపు దొరుకుతాడు. శివ, నువ్వు బాపు గారికి ఇచ్చిన స్ట్రోక్కి వాడు ర్యాకెట్ స్పీడ్లో అండర్ గ్రౌండ్ అయిపోయాడు. కరెక్ట్గా చెప్పావు. బాపు తీసేద్దం ఉంది, ఒకటే జాతకం అనుకుంటా, ఇద్దరు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. కానీ వాడు ఎక్కడ దాక్కున్నట్టు? ఎలగలు ఇంకెక్కడ దాక్కుంటాయి? ఏ కన్నంలోనూ ఉంటాయి. కన్నంలోనా? శివ, నువ్వు బిలీవ్ చేయవు. హోమ్ మినిస్టర్ మిస్టర్ సదానంద్ గారు ఇప్పుడే నిన్ను కలవాలంటున్నారు. వా శివ. నువ్వు ఒక ఇన్స్పెక్టర్వి, హోమ్ మినిస్టర్ నిన్ను కలవాలనుకున్నాడంటే నువ్వు ఇంక హీరో అయిపోయినట్టే. మేడం, ఇక ముందు నుంచి మీరు కూడా ఈయన్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సిస్టమ్ని మార్చాలన్న ఆలోచన మంచిదే, ఎందుకంటే సిస్టమ్ ప్రజలకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. కానీ అంతకన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ని కొంతమంది స్పెషల్ మనుషులు, మామూలు మనుషుల కోసం సృష్టించారు, తమ కోసం కాదు. ఈ సిస్టమ్ని మార్చడం ఎవడి వల్ల కాదు. ఈ విషయం నాకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలియదు, ఎందుకంటే నేనే సిస్టమ్ను. ఇప్పుడు నీకన్నా పైన ఎవరు లేరనుకోవద్దు, అందరిపైన ఎవరో ఒకరుంటారు. నాకు నీలాగా హీరో అవ్వడానికి లాఠీయో తుపాకీయో అక్కర్లేదు, ఒక్క సంతకం చాలు. చిన్న సంతకంతో నిన్ను అసలు నేరాలే జరగని చోటుకి పంపించగలను. నాకు ఆ పవర్ ఉంది. అప్పుడేం చేస్తావు? అప్పటికి నీలో మార్పు రాలేదనుకో, ఇంకా చాలా దారులు పద్ధతులు ఉన్నాయి, నీకు కూడా తెలుసు. కానీ పాపం నీకు ఏదన్నా జరగాలని నేను కోరుకోవడం లేదు. నువ్వు ఉపయోగపడే మనిషివి, నువ్వు అన్యాయం అయిపోవడం నాకు ఇష్టం లేదు. నీ టాలెంట్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా కంతులేయడం మానే. నీకు ప్రాణం అంటే లెక్క లేదని నాకు తెలుసు, విన్నాను. కానీ నువ్వు మనిషివే, నీకు ఎమోషన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి తన పేరు మర్చిపోయాను. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, నేను మీ ఇద్దరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ అమ్మాయి. కాఫీ చల్లారు.
ఎలా జరిగింది మీటింగ్? ఏమన్నారు ఆయన? ఏంటి ప్రాబ్లం? ఏమేం శివ? సంజయ్, నేను నా డ్యూటీ చేసినందుకు నాకు జీతం ఇస్తారు, చేయకపోతే ఇంకా ఎక్కువ ఇస్తారు. వాళ్ళ మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరింపు, లేదా చంపుతామని బెదిరిస్తారు. అప్పటికీ వినకపోతే నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. వాళ్ళందరినీ గంగలో దూకి చావు మనం. ఈ భూమి మీద పుట్టిన పురుగు కూడా తన బతుకు తను బతుకుతుంది. బతకడం కాదు, బతికి ఏం సాధించావు అనేది ముఖ్యం. శివ, నేను నీ హైట్ చూసో, పర్సనాలిటీని చూసో నిన్ను ప్రేమించలేదు. నీలో ఉన్న నిజాయితీ నచ్చి నిన్ను ప్రేమించాను. నువ్వే నాతో ఎన్నోసార్లు అన్నావు, గుర్తుందా? అందరికి భయపడి బతకడం కన్నా పోరాడి చావడం మేలని. శివ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నా మూలంగా నువ్వు పెరిగి వాళ్ళగా వాళ్ళందరికి భయపడి పారిపోవడం నేను భరించలేను. అప్పుడు నువ్వు నువ్వుగా ఉండవు. శివ, నేను నిన్ను ప్రేమించాను. నేను మాత్రం నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నీకు ఈ యుద్ధంలో ఏమన్నా జరిగిందనుకో, నీతో పాటు నేను కూడా చావడానికి సిద్ధం. అరే, ముందు నువ్వు చెప్పింది చెయ్యి. అమ్మ సేఫ్గానే ఉంది కదా? నువ్వేం ఫికర్ చేయకన్నా, ఎవరికీ తెలియదు, టోటల్ సేఫ్. ఏంటన్నా? ఏమైంది పాపు నీకు? అక్కడ శివ అందరిని టెన్షన్ పెడుతుంటే ఇక్కడ పండుకొనిగా తయారవుతున్నది. శివ శివ ఏంట్రా ఏంట్రా శివ? వాళ్ళంటూ వాళ్ళు చాలా మంది చూశాను. మర్చిపోకు, ముందు నేను గ్యాంగ్స్టర్ని, తర్వాత పొలిటీషియన్. హోమ్ మినిస్టర్ శివాని అట్టుంచి మనం ఇట్నుంచి మధ్యలో శివ, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, ఆ శివగాడిని మొక్కలు మొక్కలుగా నరికేస్తాను. నువ్వు శివగాడి దెబ్బ మర్చిపోయావా? నీ ముక్కు డిజైన్ చూసుకున్నావా? ప్రతి మనిషికి ఓ లిమిట్ ఉంటుంది. ఇక నీ లిమిట్ దాటిపోయింది. మొహం వెల్లడేకు. చూడు జాన్, తన లిమిట్ తెలుసుకున్న ప్రతివాడు జీవితంలో పైకొస్తాడు. ప్రతి మనిషికి ఓ లిమిట్ ఉంటుంది, ప్రతి మనిషికి ఓ టైం కూడా వస్తుంది.
శివ టైం కూడా వస్తుంది. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. ఇదే సంధ్యారానండి. దాని మొహం మీద యాసిడ్ పోస్తారో, చాకుతో ఒళ్ళంతా చీరేస్తారో, మీరేం చేసినా నాకు మాత్రం రిజల్ట్ కావాలి. ఏంటి విఠల్ సార్, మీరు చెప్పిన పని మేము ఎప్పుడన్నా చేయకుండా ఉన్నామా? ఆ నాగపూర్ యూనివర్సిటీ అమ్మాయి రెండుకని మర్చిపోయారా? కొంచెం యాసిడ్ వేసాం, అది ఈ రోజు వరకు బుర్ఖాలోనే తిరుగుతుంది. యాసిడ్ ఎలాగేస్తున్నాం, ముందు కొంచెం మజా చేసుకుందాం, ఏమంటావు? నా చెప్పు సంధ్య. శివ ఎక్కడున్నా? ఆ బాపు ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేస్తున్నాను. ఏంటి, ఏం కావాలి? ఇవి నీళ్లు కావు సంధ్య. సంధ్య, ఈ రోజు తర్వాత నేను ఒంటరిగా వదలను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామనే.
శివ, ఇంతకాలం నేను నిన్ను అనవసరంగా నన్ను క్షమించగలవా? అరే వదిన, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మర్చిపో, నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. ఆంటీ, మీ పేరేంటి? సంధ్య. నీ పేరు? రాహుల్. మేమిద్దరం మలాడ్లో ఫ్లాట్ తీసుకున్నాం. ఏం చూస్తున్నావు? నిన్నే. ముందెప్పుడు చూడలేదా? చూశాను, కానీ అప్పుడు నువ్వు నాకు అంత బాగా తెలియదు. ఇప్పుడు నా గురించి కొత్తగా ఏం తెలుసుకో. అదే, నువ్వు నాకేమవుతావు? ఏమవుతాను? నా జీవితం. నువ్వు కలిసినప్పటి నుంచి నాకంతా కొత్తగా కనిపిస్తోంది. పోదా
రాత్రి శివాను లేపేయడానికి ఓ ఐడియా వచ్చింది. కానీ ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదనిపించింది. మళ్ళీ ఆలోచించాను, ఇంకొక ఐడియా వచ్చింది. ఒక మంచి షూటర్ ఉన్నాడు, వాడు ఇంతకుముందు నాదనే పనిచేసేవాడు, లల్లు. వాడికి ఇంకో పేరు కూడా ఉంది, బల్లు. డేంజరస్, వెరీ డేంజరస్. వాడిప్పుడు బెహరిన్ ఈజిప్ట్ అక్కడున్నాడట. వాడిని పిలిచి వీడి మీద కొదిలితే కట్నిగానికి ఇచ్చావుగా. హలో, బాబు, నేపాల్ నుండి యూసఫ్. నేపాల్లో అందరూ బాగానే ఉన్నారా? ఏంటి, ఇక్కడే ఉన్నావా? ఇక్కడేం చేస్తున్నారా? వన్ మినిట్ జాన్, యూసఫ్ కలవాలట. మీలో ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఓ పంచి, ఈ అడ్రస్ వాడికి చెప్పి వాడిని ఇక్కడికి రమ్మను. యూసఫ్, నువ్వు ఎక్కడో రారా. అరే, డోర్ దగ్గర నిలబడిపోయావే, నేపాల్లో వాచ్మెన్ ట్రైనింగ్ తీసుకొచ్చావా? అంత చెమటలు పడుతున్నాయంట్రా నీకు, క్లైమేటా? అవును. అయితే లోపలికి రారా, ఒక్కడవే ఉన్నావుగా నువ్వు. కాదు, ఈయన కూడా ఉన్నాడు నాతో. గన్ను కొంచెం పక్క పెట్టండి సార్, తెలివి కూడా కాల్ చేస్తారు. ఓకే సార్, ఇంకో పైన చూడు, పైన చూడండి, చేతులు ఎత్తేసాం. యూసఫ్, నువ్వు ఇలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. మీరు నన్ను అంటారెందుకు? ఆ కట్నిగాని తీసుకొచ్చింది మీరేగా, పోలీసుల ముందు మొత్తం చెప్పేశాడు. ఇక్కడి నుంచి నేపాల దాకా మొత్తం అందరూ దొరికిపోయారు. చెప్పినా, నేను అప్పుడే చెప్పినా, ఆ కట్నిగాడు ఎంపిక చెప్పినా 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 అంతా మాట్లాడి నువ్వే కదా రా భయ్, నువ్వేం చెప్తున్నావు? మిగిలిన డిస్కషన్ లోపల పెట్టుకుందామా? నడు.
మీకు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఇక్కడ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, జస్ట్ రిలాక్స్. నేను మొత్తం ఏర్పాట్లు చేసి ఉంటాను. నాకు ఈత కొట్టడం రాదు, నదిలో కొట్టుకుపోతున్నా. నువ్వు ఒడ్డు మీద కూర్చొని నాకు భగవద్గీత వినిపిస్తున్నావు. లేదు లేదు లేదు, నేను రేపొద్దున కల్లా ఇక్కడ నుంచి బయటపడాలి. ఇందులో ఏ డిస్కషను లేదు. హోమ్ మినిస్టర్కి వెళ్ళి చెప్పు, రేపటికల్లా నన్ను ఇక్కడి నుంచి బయటపడకపోతే వాడి హోము ఇక్కడే నా పక్కనే. అర్థమైందా? అర్థమైంది. శివాని నేను అండర్ఎస్టిమేట్ చేశాను, పర్లేదు. ఇవాళ కాకపోతే రేపైనా అతని సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ బాపు ఎమర్జెన్సీ, అతను ఈరోజే చావాలి. బాపు చచ్చాక మీకోసం ఎవరు వచ్చారు? నేను చెప్పడం అయితే చెప్పాను, కానీ మీరు నిజంగానే పని పూర్తి చేస్తారని నేనే నమ్మలేదు. వాణ్ణి బయటికి తీసుకెళ్ళి చంపేశారా సార్? బాపుని వీళ్ళు కాదు, ఇంకెవరు తీసుకెళ్లారు? ఎవరు? నాకు తెలుసు నీ తల లోపల అందరి జాతకాలు ఉన్నాయని. హోమ్ మినిస్టర్ గురించి, ఆ పై వాళ్ళ గురించి. ఎవరి కనెక్షన్ ఎవరితో ఉందో నీకు తెలుసు. చూడు, నీ నోరు తెరిపించడానికి నేను నిన్ను
కొట్టను. ఎందుకన్నా ఒక్క దెబ్బ పడితే చస్తావు. నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో, ఆలోచించు. నువ్వు నోరు విప్పేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళవు. అర్థమైందా? హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసింది శివానే సార్. మీ ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని వాడి మీద కొదలండి. పోలీస్ డిపార్ట్మెంట్లో అంతా నీలర వాళ్ళే ఉన్నప్పుడు ఏం వదలేది. సదానంద్, ఏం చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక్కడు మనందరినీ అటిస్తుంటే నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటావా? ఏమైనా చేయి, త్వరగా చేయి, లేకపోతే తర్వాత ఏమి చేయడానికి నువ్వు ఉంటావు? హలో సార్. రేపు శివాకి అగెనిస్ట్గా ఒక స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ రెడీ అయింది, అందులో మీరు కూడా ఉన్నారు సార్. ఆ రోజు రాత్రి బాపు గారు జైలు నుంచి మాయమైపోయినప్పుడు నువ్వు అక్కడ కనిపించావని చెప్పారు. సార్, బాపు మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేటప్పటికే బాపు మాయమైపోయాడు. బాపు మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది నీకు ముందే తెలిసినప్పుడు నీ పై అధికారులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. అసలు నువ్వు ఎవడవి? శివ, నువ్వు ఒక మామూలు సబ్ ఇన్స్పెక్టర్. నేను సబ్ ఇన్స్పెక్టర్ అని తెలుసు, కానీ ఈ మామూలు ఏంటో తెలీదు. నువ్వు పెద్ద తెలివి కలవాడు అనుకోవద్దు. నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది వినండి సార్. నేను పోలీస్ ఉద్యోగంలో జీతం కోసమో లంచం కోసమో చేరలేదు. సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నాను. దానికి యూనిఫామ్ సరైన మార్గం అనిపించింది. కానీ ఇదే యూనిఫామ్ నా ఆశయాలు కట్టుపడితే నాకు దీని అవసరం లేదు. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసు వాడే. మీరే నాకు ఒకసారి చెప్పారు ప్రతి వాడి పైన ఎవడో ఒకడు ఉంటాడని. పోలీసులపైన హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ పైన చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ పైన ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరిపైన ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు. నేను ఈరోజు నుంచి వాళ్ళ కోసం పనిచేస్తాను. మీరు తయారు చేసిన సిస్టమ్ ప్రజల మంచి కోసమే అయితే నేను ఎప్పుడూ కరెక్టే. మీ సిస్టమ్ నన్ను ఏం పీకుతుందో చూస్తాను. ఇది నా రిజిగ్నేషన్. జై హింద్. శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం, కాలమా కాసుకో చూపిస్తాం, మా బలం దారుణం తోరణం సాగిస్తాం, ధర్మయుద్ధంలో మేం జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం, మారుణం నేరం ఎల్ల కాలము నెగ్గే వీలు లేని లేదురా, న్యాయం కళ్ళు మూయడం నీచులతోనే కాని కాదురా. పౌరుషం శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం, కాలమా కాసుకో చూపిస్తాం, మా బలం దారుణం తోరణం సాగిస్తాం, ధర్మయుద్ధంలో మేం జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం, మారుణం
మీరి నీ దుర్మార్గం మగ్గితో ఆపుదాం. రాకాశిలో కాని ఎదిరిస్తాం, చీకట్ల సంకెళ్ళు వదిలిస్తాం. రాకాశిలో కాని ఎదిరిస్తాం, చీకట్ల సంకెళ్ళు వదిలిస్తాం. వరలో వది గుండని కత్తులు, ఎరుపెక్కిన మాయి కన్నులు, కనిపెడుతున్నవి రా కోటి పాపాలు. పౌరుషం శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం. కాలమా కాసుకో చూపిస్తాం మా బలం, దారుణం తోరణం సాగిస్తాం. ధర్మ యుద్ధంలో మేం జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం మా రుణం. పాలనలో స్వేచ్ఛకే ముందు అర్థం, కొత్త స్వాతంత్ర సంగ్రామం మొదలు పెడతాం మనం. తోడేళ్ళు మేకల్ని కాస్తాయా, చోరీలు చట్టాలు చేస్తాయా. తోడేళ్ళు మేకల్ని కాస్తాయా, చోరీలు చట్టాలు చేస్తాయా. చే సహనం ముప్పురా, దండించకపోతే తప్పురా. పులి పంజా కాని పంచ ప్రాణాలు. పౌరుషం శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం. కాలమా కాసుకో చూపిస్తాం మా బలం, దారుణం తోరణం సాగిస్తాం. ధర్మయుద్ధంలో మేము జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం మారణం మారణం మారణం. ఏమవుతుంది? అవుతుంది అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? 10-15 రోజులు. 10-15 రోజులు. సరే, 15 రోజుల దాకా నీకు ఫోన్ చేయను, ఆ తర్వాత కూడా చేయను. ఈ సంతి అడ్డుపోయింది. అతను ఇంకా వీక్నెస్ లేని లేవా? ఉంది సార్. వాళ్ళన్నా నాకేం తెలుసు, అన్నదమ్ములు ఇద్దరు ఎంత క్లోజ్. కానీ ఇప్పుడు ఇంకా వేరే దారి కూడా లేదు. అనే వాళ్ళు నన్ను దెబ్బతీయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. నా వల్ల మీకేదైనా అయితే నేను తట్టుకోలేను. కొన్ని రోజులు మీరు ఇంట్లో ఉండకుండా ఉంటే బెటర్. మీరు వేరే చోట ఉండడానికి ఏర్పాటు చేశాను. వీలైనంత వరకు ఇక్కడ మ్యాగజైన్ ఏర్పాట్లు చేశాను. మీకు ఇంకే అవసరమైనా నాకు ఫోన్ చేయండి. వదిన, మీరు నన్ను మళ్ళీ క్షమిస్తారు కదూ? ఊరుకో శివ. మీ ఇద్దరు నీ గురించి తలుచుకొని రోజులే తెలుసా, చాలా బాధపడ్డాం. ఈ సిటీ కోసం నువ్వేం చేస్తున్నావో మాకు తెలుసు. నిన్ను చూసి మీ ఇద్దరం గర్వపడుతున్నాం. ఇవాళ రాత్రి మనం కలవాలి. నాకు కూడా మెసేజ్ వచ్చింది. ఏమన్నాడు? ఇవాళ రాత్రికేదో షిప్మెంట్లో వెపన్స్ వస్తున్నాయని చెప్పాడు. డీటెయిల్స్ అన్నీ కామేష్కి తెలుసు. రమేష్, ఇమ్రాన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? వాడు వర్సోవాలో ఉంటున్నాడు కదా? లేదు, మార్కెట్ ఏరియాలో ఉంటున్నాడు. రాత్రికి వెళ్ళగలుగుతాం. కామేష్, ఇవాళ రాత్రిగా
లేదు కానీ నా మాట వెళ్ళలేదనుకో నిన్ను ఆగిపెట్టి ఒకటి ఇస్తా. చూడు మలేష్, సిచ్యువేషన్ అర్థం చేసుకో. నాకు డౌటే, కానీ నువ్వు బతికితే మళ్ళీ కలుద్దాం. లేదా చేజారా? రండి 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 పదండి. టెంపరీగా ఇక్కడ సేఫే. జాన్, ఆ అమ్మాయి జాగ్రత్తగానే ఉంది కదా? కింద సిమెంట్ రూము, అందులో పెట్టి తాళం వేసా. ఓ పంచె, లక్నోలో మన పటేల్ గారిని కాంటాక్ట్ చేసి వాడిని. వీడికి ఫోన్ చేయి, వాడికి ఫోన్ చేయి, వాడిని పిలిపించు, వీడిని పిలిపించు. సర్వర్ నాశనం చేసేసావు గ్యాంగ్ని. ఎవరితో మాట్లాడుతున్నావు? మాట మాట్లాడదు. నీ మాటలు వినడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఆ అమ్మాయిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. శివగాణ్ణి ముక్కలు ముక్కలుగా నేను జరుగుతాను. మాట్లాడద్దు ఇంకా. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో.
ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ మనుషులందరూ పోయారు, జాన్తో సహా. జైలుకి వెళ్ళడం నువ్వు ఖాయం. అక్కడికి హోమ్ మినిస్టర్ ఎవరినో ఒకటి పంపించి నేను చంపిస్తాడు. ఇప్పుడు నువ్వు బతకాలంటే ఒకటే దారుంది. నువ్వు అప్రూవర్గా మారిపోయి హోమ్ మినిస్టర్ బండారం మొత్తం బయటపెట్టు. కనీసం జైల్లో ఉన్న ప్రశాంతంగా బతకొచ్చు. ఆలోచించడానికి 2 మినిట్స్ టైం ఇస్తావా? We'll be right back.
దక్షిణ మండల డీసీపీ మిస్టర్ శ్రీకాంత్కి అండర్ వరల్డ్తో సంబంధాలున్న విషయం బయటపడడంతో ఆయన సిటీ వదిలి పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ నేడు పరారీలో ఉన్న కార్పొరేటర్ బాపుని మీడియా ముందు ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాపు హోమ్ మినిస్టర్ శ్రీ సదానంద్ గారికి అండర్ వరల్డ్తో గల సంబంధాలని బట్టబయలు చేశారు. పోలీసులు శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేశారంట. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ తీసుకొస్తున్నారు. హలో ఇన్స్పెక్టర్ శివకుమార్, నేను ఎవరో నీకు తెలియదు, బస్ ఒక ఫ్రెండ్ అనుకో. నువ్వు పాపులారిటీ బాగా సంపాదించావు, మరి డబ్బు సంగతి ఏంటి? నేను నీకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు నా కోసం పనిచేయాలి. చెప్పు. నేను అతి త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. పౌరుషం శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం, కాలమా కాసుకో చూపిస్తాం, మాబలం దారుణం తోరణం సాగిస్తాం, ధర్మయు జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం, మారుణం నేరం ఎల్లకాలము నెగ్గే వీలు లేనిలేదురా న్యాయం కళ్ళు.